కుందూరు జానారెడ్డి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత సీనియర్ నేత. 43 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అనుభవించారు. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆయన మరోసారి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఆయనకు ఇది 11వసారి. ఈసారి గెలిస్తే 8వసారి గెలిచిన సీనియర్ నేతగా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు సృష్టిస్తారు. ఇప్పటికే 11 సార్లు జానారెడ్డి ఒక నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. 7 సార్లు చెలకుర్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేయగా 3 సార్లు చెలకుర్తి నుంచి కొత్తగా ఏర్పడిన నాగార్జున సాగర్ నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం 4వసారి పోటీలో ఉన్నారు. ఇప్పటి వరకు జానారెడ్డి 7 సార్లు గెలుపొందగా 3 సార్లు ఓడిపోయారు. జానారెడ్డి కుటుంబం విషయానికి వస్తే, జానారెడ్డి 1946 జూన్ 20న నల్గొండ జిల్లా అనుమల గ్రామంలో జన్మించారు. భార్య పేరు సుమతి. ఇద్దరు కుమారులు రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డి. జానారెడ్డి కాలేజీ విద్య అనంతరం వ్యవసాయంపై ఆసక్తి చూపారు. అదే సమయంలో 1974లో జయప్రకాష్ నారాయణ చేపట్టిన సంపూర్ణ క్రాంతి ఉద్యమానికి ఆకర్షితుడై జనతా పార్టీలో చేరారు. 78లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు జానారెడ్డి. జనతా పార్టీ నుంచి తొలిసారి పోటీ చేసిన జానారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మల రాముల చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో ఆదిలోనే చేరారు. 83లో టీడీపీ అభ్యర్థిగా అప్పటి చెలకుర్తి నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అయ్యారు. అయితే నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ తర్వాత 85లో అసెంబ్లీ రద్దయింది. తరువాతి మధ్యంతర ఎన్నికల్లోనూ జానారెడ్డి గెలుపొందారు. ఆ సమయంలో మంత్రి అయ్యారు. ఒకేసారి 13 శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 88లో ఎన్టీఆర్ ఒకేసారి 30 మంది మంత్రులను తొలగించారు. ఆ సమయంలో ఎన్టీఆర్తో విభేదించి టీడీపీ నుంచి బయటకు వచ్చారు జానారెడ్డి. తెలుగు మహానాడు పేరుతో సొంతంగా పార్టీ ప్రారంభించారు. అయితే కొంతకాలానికి అప్పటి ఏఐసిసి ప్రెసిడెంట్ రాజీవ్ గాంధీ సమక్షంలో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు జానారెడ్డి. 89 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే జానారెడ్డికి 94లో ఊహించని దెబ్బ తగిలింది. 89-94 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జానారెడ్డి అప్పట్లో గెలుపుపై చాలా ధీమాగా కనిపించారు. 94 అసెంబ్లీ ఎన్నికల్లో చెలకుర్తి నుంచి బరిలోకి దిగిన జానారెడ్డి తాను ప్రచారం చేయకుండానే గెలుస్తానని ప్రకటించారు. నియోజకవర్గాన్ని తాను ఎంతో అభివృద్ధి చేశానని, ప్రజలు తన్ను గెలిపించుకుంటారని తెలిపారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన రామ్మూర్తి యాదవ్ గెలుపొందారు. జానారెడ్డిని అనూహ్య పరాజయం ఎదురైంది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రామ్మూర్తి యాదవ్ బలమైన నేతగా ఉన్న జానారెడ్డిని చెలకుర్తిలో ఓడించడం అప్పట్లో పెను సంచలనమైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింది. ఓవైపు కాంగ్రెస్ తప్పిదాలు, మరోవైపు ఎన్టీఆర్ ప్రభంజనంతో కాంగ్రెస్ 24 సీట్లకే పరిమితమైంది. 99 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2004లోనూ అక్కడి నుంచే గెలిచారు. ఇక 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో చెలకుర్తి నియోజకవర్గం నాగార్జున సాగర్ నియోజకవర్గంగా మారింది. 2009-2014లో నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. తెలంగాణ రాష్ట్రంలో 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో కేసీఆర్ హవా ఉన్న గెలిచిన జానారెడ్డి సిఎల్పీ లీడర్గా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నోముల నరసింహయ్య చేతిలో 7770 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి మంత్రిగాను పలు రికార్డులు సాధించారు. ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా కాసు బ్రహ్మానందారెడ్డి రికార్డును అధిగమించారు. మంత్రిగా హోంశాఖ, వ్యవసాయ శాఖ, సహకార మార్కెటింగ్, ఫారెస్ట్, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, తూనికలు కొలతల శాఖ, రవాణా, రోడ్లు భవనాలు, హౌసింగ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలోనూ కీలక పదవులు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేస్లోనూ నిలిచారు. అత్యంత సీనియర్ నేత జానారెడ్డి నాగార్జున సాగర్లో ఈసారి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తన సొంత గడ్డలో పట్టు నిలుపుకోవాలని ఆరాటపడుతున్నారు. జానారెడ్డి గెలిస్తే రికార్డు అవుతుందనే చర్చ కూడా నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. అయితే నియోజకవర్గ ఓటర్లు జానారెడ్డికి పట్టం కడతారా లేదా అనేది వేచి చూడాలి. ఈ ఎన్నికలు జానారెడ్డికే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే.